ఈరోజు సోదరులు కొమ్ము శ్రీనివాస యాదవ్ గారి నేతృత్వంలో బీసీ మహాసభ జెండా మరియు కండువా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు బీసీలకు ఒక గొప్ప వేదిక దొరికింది. వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి రావాల్సిన ఫలాల మీద జరిగే పోరాటంలో అగ్రగామి శక్తిగా మరి బీసీ మహాసభ అవతరించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మరి పెద్దలు, మరి బీసీ మహానాయకులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, మరి ఎంపీ గారు ఆర్ కృష్ణన్న గారు వారి ఆశీర్వాదం కూడా ఈరోజు బీసీ మహాసభకి ఇచ్చినందుకు వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు గత సంవత్సరం కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తానన్నారు. 24,000 మంది కొత్త బీసీ యువ నాయకులను రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా పరిచయం చేయిస్తామన్నారు. గురుకులాలకు పక్కా భవనాలు నిర్మిస్తామన్నారు. అదేవిధంగా కాంట్రాక్టుల్లో బీసీలకు వాటా ఇస్తామన్నారు. ఇంకా చాలా తీర్మానాలు చేసి మరి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించారు. కానీ 10 నెలలైంది ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా వేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఇలా కొడంగల్ నారాయణపేట ఎత్తిపోత పథకంలో 2,300 కోట్ల కాంట్రాక్ట్ చేస్తే కేవలం మెగా కృష్ణారెడ్డి గారికి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారికి చెందిన కంపెనీలకే ఇచ్చిండ్రు. అదేవిధంగా మరి ఎస్ఎల్బిసి టన్నెల్ నిర్మాణంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక్క మాట అడగంగానే ఆయనకు కేబినెట్ తీర్మానం చేసి 4,500 కోట్ల కాంట్రాక్ట్లు, అంటే 4,500 కోట్ల తీర్మానం బడ్జెట్లో వారికి కేటాయింపులు చేసిండ్రు. నేను ఇలా అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, అయ్యా తెలంగాణలో 52% మంది బీసీలు ఉన్నారు, అంటే దాదాపుగా 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు, వీళ్ళందరూ మరి ఓట్లు ఇస్తేనే కదా ఈరోజు మీరు అధికారంలో ఉన్నది, మీకు బీసీలకు మరి కాంట్రాక్టులో వాటా ఇవ్వాలన్న ఆలోచన మీకు ఎందుకు రాలేదు, మీ కేబినెట్కు రాలేదు, బీసీలకు మరి బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలకు పక్కా భవనాలు నిర్మించాలన్న ఆలోచన మీకు ఎందుకు రావడం లేదు మీ కేబినెట్కు? అదేవిధంగా బీసీ బిడ్డలు చదువుకుంటున్న స్కూళ్ళల్లో స్కాలర్షిప్లు కానీ, అదేవిధంగా డిగ్రీ కళాశాలలో ఇంజనీరింగ్ కళాశాలలో ఫీ రియంబర్స్మెంట్ కానీ అవి కూడా ఇవ్వాలన్న ఆలోచన మీ కేబినెట్కు ఎందుకు రావడం లేదు? అంటే బీసీలు జెండాలు మోయడానికే పనికొస్తారా, లేకపోతే మరి నినాదాలు ఇవ్వడానికే పనికొస్తారా, లేకపోతే మీకోసం మరి పోలీస్ స్టేషన్లలో మరి మీరు చేసిన నేరాలకు వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు పడే పరిస్థితి మాత్రమే బీసీలకు ఉంటుందా? మరి వీటన్నిటి మీద చర్చించడం కోసం 28వ తారీఖు నాడు మరి బీసీ మహాసభ నేతృత్వంలో కల్వకుర్తి కేంద్రంగా మరి తమ్ముడు కొమ్ము శ్రీనివాస యాదవ్ గారు మరి చాలా గొప్ప సభ నిర్వహిస్తున్నారు. దానికి పెద్ద వ్యాప్తంగా మరి దేశ రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీ ప్రజలందరూ కూడా రావాలని, అందరూ బహుజనులు, బీసీలు ఒక్కరే కాదు బహుజనులు ప్రజలందరూ కూడా రావాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి తమ్ముడిని అభినందిస్తున్నాను.